హీట్ వేవ్ అనగానే వేసవికాలంలో సంభవించే సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో 700 కంటే ఎక్కువ హీట్ వేవ్ ఫలితంగా 17,000 మందికి పైగా మరణించారు. వాతావరణ మార్పుల కారణంగా తీవ్రమైన వడగాలులతో భారతదేశం పోరాడుతోంది. విపరీతమైన ఉష్ణోగ్రతల ఫలితంగా వాతావరణ పరిస్థితులు ప్రజలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. వాతావరణ మార్పుల వల్ల తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. వేసవిలో అధిక ఉష్ణోగ్రత శారీరక ఒత్తిడిని కలిగిస్తుంది, కొన్నిసార్లు మరణానికి దారితీస్తుంది. ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు నివాస స్థలాలను చల్లగా ఉంచడం అవసరం. పెరుగుతున్న ఆదాయాలు, దేశం యొక్క భౌగోళిక వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశంలో ఎయిర్ కండిషనర్ వినియోగం క్రమంగా పెరిగింది. భారతదేశంలో మిలియన్ల ఎయిర్ కండిషనర్లు ఏర్పాటు చేయబడ్డాయి. భవిష్యత్తులో ఆ సంఖ్య పెరుగుతుందని అంచనా. దాని ఫలితంగా రాబోయే దశాబ్దాల్లో ప్రపంచంలోని ఏ దేశంలో లేనంత అతిపెద్ద ఇంధన డిమాండ్ వృద్ధిని భారతదేశం ఎదుర్కొంటుంది. 2050 నాటికి భారతదేశంలో రెసిడెన్షియల్ ఎయిర్ కండిషనర్ల డిమాండ్ ఆఫ్రికాలోని మొత్తం విద్యుత్ వినియోగాన్ని మించిపోతుందని అంచనా. శిలాజ ఇంధనాలను కాల్చడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది వాతావరణ మార్పులకు కారణమవుతుంది. శిలాజ ఇంధన దహనం వాతావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణంలోకి విషపూరిత విడుదలలు మరియు ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తుంది. ఈ సమస్యలను తగ్గించడానికి మనం శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని కొంత తగ్గించుకోవాలి. సాంప్రదాయ ఎయిర్ కండిషనింగ్ ఖరీదైనది. విద్యుత్ ఇంటెన్సివ్ హెచ్ఎఫ్సీల వంటి గ్రీన్ హౌస్ వాయువులను తరచుగా ఉపయోగిస్తుంది. ఇది వాతావరణ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. నగరంలోని మురికివాడలో నివసించే ప్రజలు, పేద ప్రజలు వడదెబ్బకు ఎక్కువగా గురవుతారు. కానీ వారిని ఎవరూ ఇప్పటికీ పట్టించుకోలేదు. ప్రపంచ భూమి దినోత్సవం 22 ఏప్రిల్ 2024 సందర్భంగా మేము కొత్త సహజ పర్యావరణ అనుకూల మట్టి కుండా ఎయిర్ కూలర్ను పరిచయం చేస్తున్నాము. ఈ ఎయిర్ కూలర్లు గ్రీన్ హౌస్ వాయు పదార్థాలను తగ్గించడంలో సహాయపడతాయి మరియు పేద ప్రజలు తక్కువ ధరకు కొనుగోలు చేయగలరు. భూమి వంటి పునరుత్పాదక వనరులతో తయారు చేయబడిన మట్టి కుండ ఎయిర్ కూలర్ ప్రమాదకర వ్యర్థాలను ఉత్పత్తి చేయదు మరియు తయారీలో తక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఈకో ఫ్రెండ్లీ మట్టి కుండ ఎయిర్ కూలర్ మట్టి కుండ మరియు ఒక చిన్న ఫ్యాన్ ఉపయోగించాము. ఇది చాలా తక్కువ విద్యుత్ను వినియోగిస్తుంది. మట్టి కుండ గాలి శీతలీకరణ వ్యవస్థలు, బాష్పీభవనం ద్వారా మట్టి పాత్రలు నీటిని చల్లబరుస్తుంది. గాలి దాని గుండా వెళుతున్నప్పుడు గాలి చల్లబడుతుంది. ఇది గది సుమారు ఉష్ణోగ్రతను 7 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గిస్తుంది. ఇది ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది మరియు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఏప్రిల్ 22 ప్రపంచ ఎయిర్త్ డే సందర్భంగా హెచ్ఎన్ రావు స్కూల్ చుడి బజార్లో వినూత్నమైన మట్టి కుండ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ను విడుదల చేశాము. రీసెర్చ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ జాలిగామ, ప్రముఖ పర్యావరణవేత్త, పేద ప్రజల కోసం చౌకైన మట్టి కుండ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ను రూపొందించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వాతావరణ మార్పుల నివారణకు మట్టి కుండ కూలర్ ఉపయోగపడుతుందన్నారు. వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆయన కోరారు. రీసెర్చ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సొసైటీ జనరల్ సెక్రటరీ ఓం ప్రాష్ హెచ్ మట్టితో తయారు చేసిన ఎయిర్ కూలర్ సిస్టమ్ పేద ప్రజలకు ఉపయోగపడుతుందని, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు విద్యుత్ వినియోగం తగ్గుతుందని పాఠశాల విద్యార్థులు సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ ఎయిర్ కూలర్ను ఉపయోగించాలన్నారు. హైదరాబాద్లోని తాళ్లగడ్డలోని హిస్పైటర్ స్టూడియోలో ప్రభాకర్ ధామ, కుమ్మరి శిక్షకుడు మట్టి కుండ ఎయిర్ కూలర్ను తయారు చేశారు. టెర్రకోటా ఎయిర్ కూలర్ చౌకైనదని, ఇది 2 లేదా 5 సంవత్సరాలు పనిచేస్తుందని తెలిపారు.